హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇవాళ దర్శనం అనమాట. సో తిరుమలలో ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అండి. ఇప్పుడు టైము 4 అయింది. సో 4కి అందరం లేచాము. అంటే దర్శనం వచ్చేసి మేము 6:00కి వెళ్ళిపోవాలన్నమాట దర్శనానికి. సో టైం ఉంటుంది కదా. సో ఇది కొంచెం ఏమంటారు, ఈ టికెట్ 300 రూపీస్ టికెట్స్ అనమాట. సో దానివల్ల వాళ్ళు ఆల్రెడీ ఒక టైం అయితే అలర్ట్ చేశారు. ఆ టైంకి అయితే ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఆ టైం దాటింది అంటే మళ్ళీ దర్శనం మిస్ అయిపోతాం కదా. సో అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ 4కి అయితే లేచి ఇంక అందరం కూడా ఇలా రెడీ అవుతూ ఉన్నామండి. నంబర్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? చిట్టుగాడు ఎంగేజ్ చేయండి, ఏదో పనులు చిట్టుగాడు ఎడుతాడు మళ్ళీ. వదిన వెళ్ళాలి, నెక్స్ట్ ఎవరు వెళ్ళాలి ఫాస్ట్గా. అత్తేం లేపరా? ఇదిగోండి ఇంక ఇక్కడైతే అందరూ లేచారండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ముందు లేచిన వాళ్ళు లేచినట్లుగా ఫ్రెష్ అయిపోయారనమాట. అసలు ఈ చలికి స్నానం చేస్తుంటే ఎలా ఉందంటే అలా ఉంది. లక్ ఏంటి అంటే హాట్ వాటర్ ఉన్నాయండి, చాలా వేడిగా వస్తున్నాయి కాబట్టి స్నానం వరకు ప్రాబ్లం లేదు. కానీ స్నానం చేసిన తర్వాత అండి తల ఆరట్లేదు, అసలు ఎండ రావట్లేదు, ఫుల్ మంచు, ఆ తర్వాత చలి. ఇంకా వీళ్ళేమో పంచెలు కంపల్సరీ అన్నారండి. అంటే శారీస్ కట్టుకోవాలి, పంచెలు కట్టుకోవాలి అన్నారు. ఒకవేళ చుడిదార్స్ వేసుకుంటే కంపల్సరీగా చున్నీ ఉండే చుడిదార్స్ వేసుకోవాలి అని చెప్పి చెప్పారనమాట. అందుకని చెప్పేసి ఇంక పిల్లలకి పంచె ఒకటే అయితే వాళ్ళు క్యారీ చేయలేరు కదా, అస్తమానం ఊడిపోతూ ఉంటుంది. అందుకని చెప్పి లోపల నార్మల్ ప్యాంట్స్ అయితే వేసేసి ఇదిగోండి ఇంకా పంచెలు అయితే ఇలా కడుతూ ఉన్నాము పిల్లలకి. మగవాళ్ళు అందరూ కూడా ఇంకా పంచలే అనమాట. ఆడవాళ్ళు అయితే ఖచ్చితంగా శారీస్ అని చెప్పారు. కాకపోతే ఈ చలిలో చీరలు ఏం కట్టుకోవాలో అర్థం కావట్లేదు. మాకు చాలా చలి ఉందండి, నిజం చెప్తున్నాను. మేము వెళ్ళిన టైంకి తుఫాన్ అనమాట. సో మంచుతో తిరుమల అంతా కూడా కప్పేసింది, అంత దారుణంగా ఉంది. చలి అయితే మాత్రం వర్షం, చలి ప్లస్ వర్షం రెండు ఉన్నాయన్నమాట. ఇంకా చలిలో ఇంక అవ్వదు కదండి, పాపం పిల్లలు కూడా పంచలో అంటే ఎక్కువ చలిగా ఉంటుంది కదా. అందుకని లోపలైతే ప్యాంట్స్ వేసేసుకొని పైన ఇలాగా కట్టేసుకున్నారనమాట పంచలు అయితే. చూస్తున్నారు కదా ఎలా ఉన్నారో వాళ్ళు. సో ఇంకా దర్శనాన్ని విషయానికి వచ్చేస్తే మాకైతే 5:30కి చెప్పారనమాట. అంటే పిల్లలతో ఉన్నాం కాబట్టి ఈ దర్శనానికి అయితే వెళ్ళామండి. అంటే 300 రూపీస్ టికెట్స్ అయితే కొంచెం త్వరగా అయిపోతాయి కదా అని చెప్పేసి ఫాస్ట్గా అయిపోయింది. ప్రతిసారి కొంచెం అంటే నేను వెళ్ళిన 2 టైమ్స్ కూడా నడిచి వెళ్ళాను కాబట్టి కొంచెం దర్శనం అనేది ఎందుకో లేట్ అయ్యింది. మాకు అప్పుడు తెలియదు అనమాట ఎలా ఏంటి అని చెప్పి స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు. ఇప్పుడు ఏంటంటే పిల్లలందరూ చాలామంది ఉన్నారు కాబట్టి 300 రూపీస్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. ఫాస్ట్గా అయిపోయిందండి దర్శనం కూడా. ఇంకా నార్మల్ మనం టెంపుల్స్కి ఎలా అయితే వెళ్ళి దర్శనం చేసుకొని వస్తామో అలాగే అయిపోయింది. చాలా త్వరగా అయిపోయింది దర్శనం అయితే. రండి రండి. ఇంకొకటి లేదా గొడుగు? ఏది రెండు వాళ్ళు పట్టుకెళ్ళిపోయారా? ఇక్కడ ఇక్కడే కదా. వర్షం వర్షం ఆయన పంచుతో అవస్థపడుతూ ఉంటారు. మీరు కదలండి. చూస్తున్నారు కదండి వాన్ అనమాట. అంటే క్యూలోకి వెళ్ళే వరకు వర్షం అండి. అసలు పిల్లలందరూ పాపం ఎర్లీ మార్నింగ్ కదా నిద్ర పాపం నిద్ర లేచి వాళ్ళకి ఏంటి మాకు బాధ అన్నట్లుగా పెట్టారనమాట పిల్లలందరూ ఫేసు. మా పెద్దోడు అయితే అసలు అమ్మ ఈ పంచె నా వల్ల కావట్లేదు నేను తీసేస్తానని చెప్తున్నాడు చూడండి వాడు. ఆ పంచని పాపం క్యారీ చేయలేక ఒకవైపు, అంటే పిల్లల్ని పట్టుకొని నడవలేక ఇంకొక వైపు, ఇంకా అలా అయ్యిందండి. పిల్లలందరితో హ్యాండిల్ చేస్తూ అలా మార్చుకుంటూ ఎత్తుకొని వెళ్ళామన్నమాట.
అంటే వాళ్ళు నడవలేరు కదా. సో చిన్నప్పుడు మాతో కూడా అలాగే వేగరేమో. ఇప్పుడు ఇవి చూస్తుంటే నాకు అదే గుర్తొస్తుంది, నా చిన్నప్పుడు కూడా నాకు వామిటింగ్స్ అయ్యేవి అవేవి ఎక్కువ. అంటే ఇప్పుడు కూడా వామిటింగ్స్ అవుతాయి లేండి నాకు, అంటే ఈ కార్లు బస్సులు ఇవేవి పడవన్నమాట. సో అప్పుడు నన్ను కూడా ఇలాగే ఎత్తుకొని వెళ్ళేవాళ్ళు అనమాట మా బాబాయ్లు కానీ మా నానమ్మ వాళ్ళు. నాకు ఇలా చూస్తూ ఉంటే అదే గుర్తొస్తూ ఉంది. సో ఇదిగోండి క్యూ కూడా చాలా ఖాళీగా ఉందండి. సో మొబైల్స్ ఇక్కడి వరకు అలౌ చేశారు క్యూలో. సో నార్మల్గా మనం ఒకవేళ ఈ దర్శనం అనే కాదు, అంటే ఈ 300 రూపీస్ దర్శనం అనే కాదు, ఏ దర్శనం అయినా కూడా ఆ క్యూలోనే ఇలాగ మొబైల్స్ అనేవి ఇచ్చే వచ్చాయి. మా దర్శనం అయితే అయిపోయిందండి. సో చూసారు కదండి, ఇక్కడి వరకు అయితే ఆ దర్శనం అయిపోయిందనమాట. సో మీరు ఫస్ట్ చూసినట్లుగా మొబైల్ కౌంటర్ అనేది ఆ మనం వెళ్ళే క్యూలోనే ఉంటుంది. సో అక్కడైతే మొబైల్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసేసి లోపలికి అయితే వెళ్ళామన్నమాట. దర్శనం చాలా బాగా అయింది, ఎప్పుడు అవ్వలేదు. ఇప్పటి వరకు కనీసం ఒక నిమిషం కూడా చూడలేకపోయాను, కానీ ఈసారి దర్శనం మాత్రం చాలా బాగా అయింది. ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా గర్భగుడికి ఆపోజిట్లో ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేవాళ్ళు కావచ్చు, హారతులు ఇచ్చేవాళ్ళు కావచ్చు, ఇక్కడ దండం పెట్టుకొని కొబ్బరికాయ అవి అంటే కొట్టాలి. సో చూస్తున్నారు కదా ఫుల్ వర్షం ఒకవైపు పడుతూనే ఉందండి, ఆగట్లేదు. అయినా సరే దీపాలు వెలిగించే వాళ్ళు, కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు, హారతి ఇచ్చేవాళ్ళు అందరూ కూడా ఇక్కడి నుంచి హారతి అవన్నీ కూడా ఇచ్చారు. ఎగ్జాక్ట్గా మనకి ఆపోజిట్లో ఉంటుందన్నమాట. సో అక్కడి నుంచి వ్యూ కూడా చాలా బాగుంది, స్వామివారు బాగా కనిపిస్తూ ఉన్నారన్నమాట. సో ఇంకా అక్కడి నుంచి అంటే కొబ్బరికాయ అవన్నీ కొట్టేసి హారతి ఇచ్చేసి దండం పెట్టుకొని ఇంకా ఈ చలికి అసలు వణికిపోతూ ఉన్నామండి, అంత చలిగా ఉంది. ఇంకా వీళ్ళు పంచెలు కట్టుకున్నారు కదా, సో ఆ పంచెలకి ఆల్రెడీ వాళ్ళు ప్యాంట్ వేసుకొని పైన పంచి కట్టుకున్నారనమాట. సో ఇంకా పంచెలన్నీ తీసేసి ఇంకా మాకు ఇచ్చారు, అంటే వర్షం పడుతుంది కదా కప్పుకోమని చెప్పి. సో పిల్లలు శ్రావణి ఇంకా పిల్లలు అందరూ కూడా రూమ్కి అయితే వెళ్ళిపోయారు. మేమేమో టిఫిన్స్ తీసుకొని వస్తామని చెప్పేసి నేను మా వారు ఆ గోపి భవాని ఇంకా అలాగే అమ్మ మేము 5 మంది మాత్రం టీ తాగేసి టిఫిన్స్ తీసుకెళ్దామని చెప్పేసి ఆగామన్నమాట. ఇంకా పిల్లలు మామయ్య శ్రావణి ఇంకా అన్నయ్య వీళ్ళందరూ కూడా రూమ్కి అయితే వెళ్ళిపోయారు. సో చూస్తూ ఉన్నారు కదండి వర్షం ఎలా పడుతుందో, అసలు నాన్ స్టాప్గా పడుతూనే ఉందండి. పిల్లలు కనుక లేకపోతే బాగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలతో ఏంటంటే వాళ్ళకి తెలుసు కదా జలుబు జ్వరాలు ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో పిల్లల కోసమే కొంచెం కంగారుగా ఉందన్నమాట, అంత చలిగా ఉంది. ఇంకా మేమైతే తలస్నానాలు చేస్తూనే ఉన్నాము, తల ఆరట్లేదు అసలు అసలు ఎప్పుడు లేదన్నమాట ఇంత దారుణంగా వర్షం అయితే. సో చూస్తున్నారు కదా చూస్తారు వాళ్ళు కాళ్ళ కింద కట్టబడికుండా చూసుకుంటాడు వాళ్ళ డాడీ. అబ్బా ఈ వాళ్ళ నడుస్తుంటే ఎలా ఉందమ్మా? చాలా బాగుంది ఫ్రెండ్స్, బాగుందా ఫ్రెండ్స్? మాకు మాత్రం సరదా తీరిపోతుంది ఫ్రెండ్స్. ఇది కూడా ఒక ఎంటర్టైన్మెంట్, మళ్ళీ ఎప్పుడు అనుభవించలేను ఒక అనుభూతి. మాటలో కూతురు కోసం ఏమైనా. సో చూస్తున్నారు కదా ఇంకా అలా మాట్లాడుకుంటూ కాటేజ్కి అయితే వెళ్తూ ఉన్నామండి. సో మొక్కల్ని చూడండి, మా మరిది ఎంత బాగా తీసాడో ఫొటోస్ అవన్నీ కూడా వీడియో. తనకి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం అన్నమాట మా మరిదికి. సో తనే ఇలా ఈ మొక్కలన్నింటినీ కూడా అలా ఒక చాలా అందంగా అయితే వీడియో తీశాడు. కాకపోతే అవన్నీ సపరేట్గా పెట్టానన్నమాట, అంటే ఈ వీడియోలోనే యాడ్ చేస్తే మీకు బోర్ కొడుతుందని చెప్పేసి అవన్నీ కూడా కట్ చేశాను. చూడండి వర్షం అసలు ఎలా ఆపకుండా పడతానండి.
ఏమో మావయ్య తెలీదు, చూద్దాం. సాయంకాలం కనుక తగ్గిపోయిందంటే బయలుదేరుతాం, లేదంటే డైలాగ్ డైరెక్ట్గా కాలాస్త్రే. కనిపాకం వెళ్ళాలండి, వర్షం పడిపోతా ఉంది, అది అర్థం కావట్లేదు వెళ్ళాలా వద్దా అని. ఇంత వర్షంలో తిరుపతి ప్రయాణం చేస్తున్నాం మేమైతే. రండి లోపల ఏం చేస్తారు చూద్దాం. టిఫిన్ పెట్టేస్తుందా, పెడుతున్నారా? ఇంకా చూసారు కదండి వర్షం అలా పడుతూ ఉందన్నమాట, చాలా దారుణంగా ఉందండి వర్షం మాత్రం. మా పరిస్థితి చెప్పలేకపోతున్నాం పిల్లలతోటి. ఇంకా అక్కడి నుంచి ఆ టిఫిన్స్ ఇవన్నీ కూడా బయట నుంచి తీసుకొచ్చారనమాట. ఇది చూస్తున్నారు కదా, 3 ఇడ్లీ, 1 గారె, 1 ప్లేట్ అనమాట. సో ఒక ప్లేట్ టిఫిను 60 రూపీస్ అట, 60 రూపాయలు ఒక ప్లేట్ టిఫిను. చూస్తున్నారు కదా అది ఖర్చీఫ్ లాగా ఉంది ఆ దోశ, 60 రూపాయలు అంటే ఒకటి. అంటే టేస్ట్ సూపర్ అని చెప్పలేను, అలానే బాగాలేదని చెప్పలేను. నార్మల్గా ఉంది టేస్ట్ అయితే, కానీ దాని ప్రైస్ అయితే 60 రూపీస్ అండి. 3 ఇడ్లీ 1 వడ 60 రూపీసు, 1 ప్లేట్ పూరి అయినా అంతే 60 రూపీస్, 1 దోశ అయినా అంతే 60 రూపీసు. ఏదైనా సరే 60 రూపాయలు అట ప్లేటు. గారైనా సరే 3 గారె 60 రూపాయలు అంట. సో అలాగ పెట్టారు. మేమైతే ఎవరికెవరికి ఏం కావాలో అవన్నీ తీసుకొచ్చాము. సో టిఫిన్లో చట్నీ తింటున్నట్లేదు, చట్నీతో టిఫిన్ నంచుకుంటున్నట్లు ఉందన్నమాట. ఎందుకంటే టిఫిన్ తక్కువ ఇచ్చి చట్నీలు మాత్రం చాలా ఎక్కువ ఇచ్చారు వాళ్ళు. ఇంకా చూస్తున్నారు కదా, మెయిన్గా చెప్పాల్సింది మాట్లాడుకోవాల్సింది ఏదైనా ఉంటే వాటర్ బాటిల్ అండి, 60 రూపీస్ అండి అక్కడ వాటర్ బాటిలు. ప్లాస్టిక్ నాట్ అలౌడ్ కాబట్టి గాజు సీసాల్లో బాటిల్స్ ఉన్నాయన్నమాట. సో మనకి ఏంటంటే 60 రూపాయలు వాళ్ళకి ఇచ్చామంటే మనకు ఒక బాటిల్ ఇస్తారు, మనం ఆ వాటర్ తాగేసి వాళ్ళకి బాటిల్ కనుక రిటర్న్ ఇచ్చాము అంటే మనకి 30 రూపీస్ రిటర్న్ ఇస్తారనమాట. అంటే ఓన్లీ వాటర్ కాస్ట్ వచ్చేసి 30 రూపీసు, ఆ బాటిల్ కాస్ట్ వచ్చేసి 30 రూపీసు. సో ఓవరాల్గా 60 రూపీస్ అయితే మనం వాళ్ళకి ఇచ్చి వాటర్ బాటిల్ అనేది తెచ్చుకోవాలి. తాగేసిన తర్వాత బాటిల్ కనుక వాళ్ళకి ఇచ్చేస్తే మనకి తిరిగి 30 రూపాయలు అయితే ఇచ్చేస్తారనమాట. సో అందుకే ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎవరైనా కొండకు వెళ్ళే వాళ్ళు ఉంటే ఇక్కడ ఇంటి దగ్గర నుంచే వాటర్ అనేది క్యారీ చేయండి. క్యాన్స్ లాంటివి ఏదైనా, అంటే వాటర్ క్యాన్స్ లాంటివి కనుక క్యారీ చేస్తే అవి ఏమీ రెస్ట్రిక్ట్ చేయరు అనుకుంటున్నాను నేను, పెద్ద పెద్ద క్యాన్స్ అయితే. ఎందుకంటే అవి మళ్ళీ మనం పట్టుకెళ్ళిపోతాం కదా, సో అందుకని. సో అదండి ఇవాళ్ళ వ్లాగ్ చూస్తున్నారు కదా, మా వాళ్ళందరూ టిఫిన్ తినడంలో చాలా బిజీగా ఉన్నారు అందరూ కూడా. మా మామయ్య అయితే ఇక్కడ టిఫిన్ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారన్నమాట. సో అదండి ఇవాళ్ళ వ్లాగు. సో నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు బాయ్.